టేస్టీ. ఎఫ్రెష్లో ఏ ఫ్లేవర్ టేస్ట్గా ఉంటుంది? ఏ తాగితే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామన్న డౌట్స్ చాలామందికి ఉన్నాయి, నన్ను అడుగుతున్నారు కూడా. యాక్చువల్లీ మా కస్టమర్స్ కూడా నన్ను అడుగుతున్నారు, మేడం చెప్పండి చెప్పండి అని చెప్పి. సో దీని మీద క్లియర్ ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఎఫ్రెష్ ఎలా మిక్స్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాము అనేది చాలామందికి తెలియట్లేదు, సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈరోజు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి, ఓకే? కాల్ చేసి మేడం నాకు డౌట్ ఉంది చెప్తారా అని చెప్పి అడగొద్దు, ఓకే? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు కూడా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సో దానికి మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేయొచ్చు, ఓకే? స్టార్ట్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళైతేనే కనుక, ఒకవేళ మీకు ఐడి కావాలి, ప్రోడక్ట్స్ కావాలి అన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, ఓకే? సో చలో మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో మార్నింగ్ ఎఫ్రెష్ అనమాట ఇది. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది, మార్నింగ్ పుట్టే నేను షూట్ చేశాను అండ్ ఈరోజే షూట్ చేశాను అనమాట. సో ఎలా ఎలా మిక్స్ చేసుకుంటాను, ఎలా నేను ఎలా మిక్స్ చేసుకుంటాను మార్నింగ్ పూట, అండ్ దీన్ని తాగిన తర్వాత నేను షేక్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఓకే? మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్ అప్డేట్స్, ఓకే? సో చలో మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఎఫ్రెష్ అనేది మనకి చాలా రకాలు ఉన్నాయి. సో మీరు ఐడి తీసుకున్నట్లయితే కనుక మీకు ఐడిలో చూపిస్తుంది లెమన్, తర్వాత సిన్నమన్, ఇలాచీ, కాశ్మీరీ కవా కొత్తగా వచ్చిందనమాట, కాశ్మీరీ కవా, జింజర్, సో తులసి, ఇట్లాంటివన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి, ఓకే? అండ్ ఎఫ్రెష్ వచ్చేసరికి అన్ని ఎఫ్రెష్ల్లో కూడా సేమ్ అండి, ఒక్కటే క్వాంటిటీ, ఒక్కటే కెఫైన్, ఒక్కటే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, జస్ట్ ఫ్లేవర్ మాత్రమే మారుతుంది అనమాట, ఓకే? కాశ్మీరీ కవాలో కుంకుమ పువ్వు ఉండటం కారణంగా ఎవరైతే స్కిన్కి సంబంధించి వాడుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా కుంకుమ పువ్వు తీసుకుంటే బేబీ ఎర్రగా పడతారు అని చెప్పి, సో అట్లా స్కిన్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట కాశ్మీరీ కవా. అండ్ దీని ఫ్లేవర్ వచ్చేసి అమేజింగ్, ఇప్పుడు నేను తాగేది కూడా అదే ఫ్లేవర్ అనమాట. సో ఎట్లా మిక్స్ చేస్తాను అనేది నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను, చూడండి. ఎర్లీ మార్నింగ్ లెగవగాని మంచిగా ఎఫ్రెష్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మంచి గ్లాస్ తీసుకోండి, అందరూ అడుగుతున్నారు గాజు గ్లాస్లోనే మిక్స్ చేసుకోవాలా, స్టీల్ గ్లాస్లో మిక్స్ చేసుకోకూడదా, పేపర్ గ్లాస్లో వేసుకోకూడదా అని. మీరు ఏ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదండి, అది మీ ఇష్టం, ఓకే? ఎఫ్రెష్ యొక్క క్వాంటిటీ క్వాలిటీ అయితే మారిపోదు, ఓకే? గ్లాస్లో నేను ఎఫ్రెష్ని కాశ్మీరీ కవా తీసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్ అన్నమాట. 2 స్పూన్లు ఎఫ్రెష్ వేసుకొని మంచిగా హాట్ వాటర్ని పైనుంచి కిందకు కొట్టండి, అంతే. ఈజీగా స్పూన్ పెట్టి కలిపే అవసరం కూడా లేకుండా కలిసిపోతుంది. ఇది ఒక ఆప్షన్ అన్నమాట వెయిట్ లాస్కి మార్నింగ్ పూట. అండ్ ఇందులో నేను సింప్లీ ప్రోబయోటిక్ని యాడ్ చేసుకుంటున్నాను, దీనివల్ల నా గట్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో హెల్దీ వెయిట్ లాస్ కోసం సింప్లీ ప్రోబయోటిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక ప్యాకెట్ సింప్లీ ప్రోబయోటిక్ని తీసుకుంటున్నాను, ఇందులో 30 ప్యాకెట్స్ ఉంటాయి, రోజుకి ఒక ప్యాకెట్ యాడ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటేనే మీకు రిజల్ట్ బాగా తెలుస్తుంది. తర్వాత ఇందులో నేను ఎలో కాన్సన్ట్రేట్ని మిక్స్ చేసుకుంటున్నాను, దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ చాలా బాగుంటుంది, స్టమక్ హెల్దీగా ఉంటుంది, వేడి చేయకుండా ఉంటుంది, క్రేవింగ్స్ రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో ఒక క్యాప్ యాడ్ చేసుకుంటున్నాను, అంతే, హెల్దీగా టేస్టీగా. ఓకే, చూసారు కదా, సో నేను ఇట్లా మిక్స్ చేస్తానన్నమాట. సో మీరు మిక్స్ చేసుకోవాలి అనుకుంటే మామూలుగా కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎలో కాన్సన్ట్రేట్ సింప్లీ ప్రోబయోటిక్ కూడా మీరు దీన్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, ఓకే? సో 2 మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలో కాన్సన్ట్రేట్ సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనే వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మీరు కనుక చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళిపోండి. సో నా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట, A to Z, మీకు సప్లిమెంట్స్ దగ్గర నుండి, ప్రోడక్ట్స్ దగ్గర నుంచి, ఎట్లా మిక్స్ చేసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, అన్ని వీడియోస్ ఉన్నాయి. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, సో మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకే? అండ్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకే? అండ్ నెక్స్ట్ ఎఫ్రెష్ వచ్చేసరికి మనకి ఎనర్జీ డ్రింక్ అనమాట. సో చాలా వీడియోస్లో చెప్పాను నేను, ఎనర్జీ ఫస్ట్, మనకి స్టమక్ క్లీన్ అవ్వాలన్నా, ఎనర్జీగా ఉండాలన్నా, బాడీలో టాక్సిన్స్ రిమూవ్ అవ్వాలన్నా, హంగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నా, వాటర్ని మనం ఎక్కువగా తాగాలి అన్నా కూడా ఎఫ్రెష్ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకండి వాటర్ తాగటానికి ఎఫ్రెష్కి సంబంధం ఏంటి అంటే,
ఉత్త వాటర్ తాగాలంటే ఎవరికి నచ్చదు, తాగబుద్ధి కాదు. అదే మనం ఫ్రెష్ మిక్స్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, స్టమక్ క్లీన్ అవుతుంది, టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి, అలాగే వాటర్ కూడా ఎక్కువగా తాగగలుగుతాం. సో కదా, అండ్ చాలామంది అంటున్నారు అన్నిటితో పాటు కలిపే తీసుకోవాలా, విడిగా తీసుకోకూడదా అని. ఎఫ్రెష్ ఒక్కటే తీసుకొని కూడా మీరు మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం, టీ కాఫీకి రీప్లేస్మెంట్గా దీన్ని తీసుకుందాము అనుకుంటున్నట్లయితే విదిన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎఫ్రెష్ని స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. స్టార్ట్ చేసిన వాళ్ళైతే సూపర్ అండి, సో మీకు వేరే ఆప్షన్ లేదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసేవాళ్ళైతే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో.